మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సీరియస్ అయ్యారు. రేవంత్ పై అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు. కేసీఆర్ కేటీఆర్లను పొగడటమే తలసాని పని అన్నారు. ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ, ఆమె ఒక డిక్లరేషన్, మరి ఆ డిక్లరేషన్ లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు. వాడైతే వాడి నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆ రోజు ఈ సెక్రటరియట్ మార్చేస్తామంటే ఆ రోజు ఎన్ని గొడవలు చేశారు, కోట్లకు వేరు. ఈ రోజు నా కొడుకులు అందులోకి మేము వస్తామంటారు. పిసికితే పానం పోతుందని, నీది పిసుకకున్నా పోతుంది పానం. నీ బతుకులు ఒక బానిస బతుకులు. వేల కోట్లు దోచుకొని ఇలా నీతి రాగాలు పాడుతున్నారు. బతికిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వలేరు, కానీ సచ్చిన వాళ్ళకు శ్మశాన వాటికలు కడతారు. మీరు ఇలా మీ బతుకులు ఎడుకొచ్చినాయంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ని కేటీఆర్ని పొగడడం తప్పితే మీకు అంతకు మిక్కిలి ఇంకేం లేదు.